हाय एवरीवन, नेनु मी रेणुका। वेलकम टू अवर चैनल रेणु एंड अक्की रेसिपी। टुडे रेसिपी कैशू पकोड़ा। मुंदुगा नेनु इक्कड रेंडु कप्पुलु जीडिपप्पुनु तीसुकुन्नानंडि। वीटिनि बागा वाश चेसुकोनि ओक 2 अवर्स नानबेट्टुकोवालि। तर्वात ओक मिक्सी जार तीसुकोनि ओक 1/2 टी स्पून धनियालु, ओक 1/2 टी स्पून जीलकर्र, ఒక అర టీ స్పూన్ సోంఫ్ వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి దీనికి। తర్వాత 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి, వీటిని అంతటిని మనం బర్కగా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి। ఇక్కడ మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు అనేది మనం వాటర్ లేకుండా ప్లేట్ లో తీసుకోవాలి। తర్వాత ఇందులోనే మనం ముందుగా రెడీ చేసుకొని పేస్ట్ యాడ్ చేసుకోవాలండి। తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, salt తగినంత, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి। వీటన్నింటిని మనం ఫస్ట్ జీడిపప్పుకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి। ఇదిలా ఈ విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలి। తర్వాత ఇందులోనే టేస్ట్ కి సరిపడంత కరివేపాకుని వేసుకొని ఒక కప్ శనగపిండిని వేసుకోవాలి। తర్వాత ఇందులోనే చిటికెడు బేకింగ్ సోడాని వేసుకొని వాటర్ లేకుండా ఫస్ట్ పిండంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి। ఈ పిండినంతటిని మనం బాగా పట్టించిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అవసరమైనంత వరకు చిలకరించుకుంటూ గట్టిగా కలుపుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా గట్టిగా కలుపుకుంటే మనకి పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది। ఒకసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్నగా పకోడీని వేసేసుకోవాలి। జీడిపప్పుని మనం సోక్ చేయకుండా వాడితే జీడిపప్పు మాడిపోయి పకోడీ అనేది కుక్ అవదండి। అందుకనే మనం జీడిపప్పుని సోక్ చేసుకోవాలి। మనకి ఎప్పుడైతే పకోడీలోన జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చిందో అప్పుడు మనకి పకోడీ అనేది పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయినట్టేనండి। బయట కొనే వాటికంటే 100% చాలా టేస్టీగా ఉంటుందండి। తప్పకుండా మీరు ట్రై చేయండి। వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।